గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, మా పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చారు మీరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. ఈ రంగులు రావటం అనే సినిమా ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే అన్నపూర్ణ వాళ్ళతో నన్ను లాంచ్ చేసిన పనితో మళ్ళీ పనిచేయడం అండ్ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా, అయ్యో దర్శి కానీ, సితారా గారు కానీ, శ్రీచరణ్ కానీ, నాకు వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, నాకు ఎప్పటి నుంచో బాగా తెలుసు. అండ్ ఐ లవ్ దెమ్ వెరీ మచ్. మా ఎగ్జిక్యూటివ్ ప్రసాద్ గారు కానీ, చిత్ర కానీ, రంజిని మడ రంజిని కానీ. సో అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందే బికెమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీవన్ అనమాట. అండ్ చాలామంది ఎప్పటి నుంచి తెలుసుకోవడం నాకు. సో ఒక కంఫర్ట్ జోన్ ఉండేది నాకు చేసిన చెప్పు కూడా. అసలు ఎప్పుడు కష్టపడుతున్నట్టు కానీ, నైట్ షూట్స్ చేసేవాళ్ళు ఎక్కువ, సో కష్టపడుతున్నట్టు కానీ ఈ రోజు నాకు అనిపించలే. సో ఐ నీడ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ త్రూ అవుట్ ద హోల్ ఫిల్మ్. అండ్ రంజిని ఇట్స్ అ ఫస్ట్ ఫిల్మ్, కాకపోతే షీఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీ వాంట్. నాకు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి కూడా నాకు అదే అనిపించింది అండి. ఫస్ట్ అదే చెప్పాను నేను, షీఈస్ వెరీ క్లియర్ అని చెప్పి. అండ్ తనకి ఏం కావాలో అది వచ్చేదాకా తను అసలు నిద్రపోదు. తనకు కావాల్సి వచ్చిన తర్వాత కూడా మా హీరోయిన్ నిద్రపోదు, ఇంకేద్దాం ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ దర్శి ఆబ్వియస్లీ హీఈస్ ఆల్సో క్రియేటివ్గా చాలా స్ట్రాంగ్ తను. అండ్ తన ఇంప్రొవైజేషన్స్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. అండ్ తనకే నేను కానీ స్పాట్లో ఇంప్రొవైజ్ చేస్తే మా ఇద్దరు కొన్ని ర్యాప్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఆగేది కాదు, ఒకవేళ ఆ ర్యాప్ లేకపోతే ఆగిపోతుంటుంది అనమాట. సో నా ఇంప్రొవైజేషన్స్ నాకు ఏమొచ్చా నీ వల్ల అది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీచరణ్ ఒక సినిమా చూసినప్పుడు అలా కూడా నాకేంటంటే టువర్డ్స్ క్లైమాక్స్ కానీ కొన్ని సీన్స్లో ఆర్ఆర్ చెతక్కొట్టేసి అసలు థ్యాంక్స్ లాట్. మా అంటే సీన్ మామూలుగా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, ఆర్ఆర్తో చూస్తే సీన్ రేంజ్ మారిపోతుంది, నువ్వు ఇంకేదో రేంజ్కి పట్టుకెళ్ళిపో సీన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ మా డైరెక్టర్ కూడా ఉండేదండి, అంటే లాస్ట్ షెడ్యూల్కి వచ్చేసరికి ప్రతిరోజు లాస్ట్ డే షూట్లోని లాస్ట్ షార్ట్ కట్ అని చెప్పి కింద పడిపోయేది. సో షీ యూజ్ ఒకరోజు షీ ఒక స్టూల్ మీద నించుంది కనబడతలేదని కట్ అని చెప్పి కింద పడిపోయింది. ఎందుకు పడ్డావంటే కింద నించున్నా అనుకుందండి. సో యాక్చువల్లీ షీఈస్ దాట్ ఇన్వాల్వ్ ఇన్ టు వాట్ షీఈస్ డూయింగ్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ అగైన్ వర్కింగ్ విత్ మీ. వెయిట్ చేస్తూనే ఉంటా మళ్ళీ ఫోన్ కోసం. నాట్ యూ సూపర్ గారు కాల్ చేసిన సార్, ఐల్ బి హియర్ ఎనీ టైమ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ త్రూ అవుట్. అంటే మా సీన్స్ ప్రతిదీ కూడా చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశాను, చూసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేశానండి నేను. సో అంటే ఆ కైండ్ ఆఫ్ ర్యాప్ ఉంటే, ఆ కంఫర్టబుల్ జోన్ ఉంటే కానీ మనం పర్ఫామ్ చేయలేము అలాగా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ మా రంగుల రాట్నం సినిమా 14 రిలీజ్ అవుతుంది. సార్ చెప్పినట్టు సంక్రాంతి బొబ్బట్లో ఉంటుంది సినిమా. ఒక 2 అవర్స్ హ్యాపీగా హాయిగా సినిమా చూడొచ్చు మీరు ఫ్యామిలీతో. అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటారు సెలవులకి. సో అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి ఒక 2 అవర్స్ హాయిగా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. సో ప్లీజ్ గో వాచ్ అ మూవీ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.